नेल्लूर जिल्ला नायडपेट नूतन चेयरपर्सन कटकम दीपिका वैस चेयरमैन 786 रफी अलागे 23 मंदिर वार्ड कौंसलर चेत नेडु मुनिसिपल कार्यालयंलो जिल्ला जॉइंट कलेक्टर प्रभाकर रेड्डी प्रमाण स्वीकार चेयिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ నిజాయితీగా పనిచేసి పట్టణాభివృద్ధికి కృషి చేయాలన్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలెక్టర్ తో పాటు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు। ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక స్థానాన్ని అదేవిధంగా బీజేపీకి ఒక స్థానాన్ని ఇవ్వడం జరిగిన ఎన్నికల్లో 2 వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం అంటే 23 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది। 2 స్థానాల్లో ఒక స్థానం టీడీపీ ఒక స్థానం బీజేపీ ఉంది। ఈ కౌన్సిల్ ఆదర్శవంతమైన కౌన్సిల్ గా ఉండాలని మీరందరూ కూడా ఈ కౌన్సిల్ లో చైర్పర్సన్ కి వైస్ చైర్పర్సన్ కి సహకరిస్తూ ఈ కౌన్సిల్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి పట్టణం యొక్క అభివృద్ధిలో మీరందరూ కూడా ఆశయం ఆకాంక్ష మరి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశాన్ని మీరందరూ కూడా నెరవేర్చాలని మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించాలని అవసరమైన ప్రతి చోట అభివృద్ధిని జరిపించాలని సూలూరుపేట నాయుడుపేట పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పురపాలక సంఘంగా మరి తీర్చిదిద్దడంలో మీ శక్తి మేరకు పనిచేయాలని మిమ్మల్ని చూసి అందరూ కూడా ఒకటే నాయుడుపేట పురపాలక సంఘం లాగా ఉండాలి ఆ కౌన్సిల్స్ లాగా ఉండాలి ఆ కౌన్సిల్ లో ఎప్పుడు ఉన్నతంగా అర్థవంతమైన చర్చ జరుగుతుంది ప్రజా సమస్యల పట్ల ప్రజలకు కావాల్సిన అవసరాల పట్ల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి। స్టార్ 9 లైవ్।